వారసుడు తెలుగు వర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇంతలోనే తమిళ వెర్షన్ టాక్ షాక్ ఇస్తోంది. సడన్ గా రష్మికకు ఐరన్ లెగ్ స్టాంప్ పడిపోతోంది. విచిత్రంగా లాస్ట్ ఇయర్ ఎలాగైతే పూజ హెగ్డేకి పంచ్తోనే ఏడాది మొదలైనట్టు రష్మికకు అదే జరుగుతోందంటున్నారు. నిజమేనా? టేకెలు రష్మికను ఇప్పుడు అంతా పూజ హెగ్డేతో పోల్చేస్తున్నారు. తనకి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో అలానే రష్మికకు జరుగుతోందంటున్నారు. విజయ్తో బీస్ట్ చేస్తే పూజా హెగ్డేకి పాట హిట్టు మూవీ ఫట్టు అన్నారు. అదే ఇక్కడ రిపీట్ అవుతోందా? బీస్ట్ ఫ్లాప్ తో పాటు రాధేశ్యామ్ ఆచార్య ఫ్లాప్స్ తో పూజా హెగ్డే లాస్ట్ ఇయర్ వరుసగా ఫ్లాప్స్ ని ఫేస్ చేసింది. అదే సిచ్యువేషన్ రష్మికకి వస్తోందనే మాట వినిపిస్తోంది. ఆల్రెడీ రష్మిక గుడ్ బై మూవీతో ఫ్లాప్ ఫేస్ చేసింది. వారసుడు తమిళ వర్షన్ టాక్ వీక్ అవుతోంది. తెలుగు సంగతి శనివారం తేరనుంది. ఇక మిషన్ మజ్ను ఫేట్ కూడా ఈ నెలలోనే తేలబోతోంది. లాస్ట్ ఇయర్ పూజా హెగ్డే ఐరన్ లెగ్ అనిపించుకుంటే ఈ ఏడాది రష్మిక వంతొచ్చినట్టే అంటున్నారు. పుష్ప టూ తప్ప తన చేతిలో మరో హోప్ లేదు. వారసుడి తర్వాత సీన్లో మిషన్ మజ్ను కూడా పనిచేస్తే చేసేదేం లేదంటున్నారు.